హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. గ్రంథజ ఛానల్కి స్వాగతం. ఈరోజు చెప్పుకోబోయే విషయం, గుండె బలహీనంగా ఉందని తెలిపే సంకేతాలు ఇవే. హార్ట్ శరీరానికి రక్తాన్ని పంపిణీ చేసే ముఖ్యమైన అవయవం గుండె. ప్రత్యేకమైన కండరాలు గుండెతో నిరంతరం పనిచేస్తుంటాయి. గుండె అనేది ఛాతీలో ఎడమవైపున ఉంటుంది. గుండె ఆరోగ్యంగా ఉందా లేదా అనే విషయాన్ని మనం ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి. గుండెకు సంబంధించి ఏదైనా సమస్య కలిగినప్పుడు గుర్తించడం చాలామందికి తెలియదు. గుండె జబ్బులకు సంబంధించిన సంకేతాలు అంత సులభంగా బయటపడవు. హార్ట్ అటాక్ వచ్చిన, హార్ట్కు సంబంధించిన ఏదైనా పెయిన్ వచ్చిన సందర్భంలోనే సమస్య గురించి తెలుసుకోగలరు. గుండె సమస్యలకు సంబంధించిన లక్షణాలు గుర్తించడం అంత సులభం కూడా కాదు. అయితే పెన్ స్టేట్, హెర్షీ హార్ట్ మరియు వాస్కులర్ ఇన్స్టిట్యూట్లోని కార్డియాక్ క్యాథెటరైజేషన్ ల్యాబొరేటరీ డైరెక్టర్ చార్లెస్ చాంబర్స్ గుండె పనితీరులో వచ్చే మార్పులను, కలిగే లక్షణాలను గురించి తెలియజేశారు. ముఖ్యంగా 60 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయసు ఉన్నవారు అధిక బరువు లేదా షుగరు, హై బీపీ, ఎక్కువ కొవ్వులో బాధపడుతుంటే గుండె ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండటం మంచిది. అప్పుడప్పుడు చెకప్ చేసుకుంటూ ఉండాలని సూచించారు. గుండె బలహీనంగా ఉన్న సమయంలో కనిపించే కొన్ని లక్షణాల గురించి తెలుసుకుందాం. గురక, నిద్రపోతున్నప్పుడు గురక పెట్టడం సహజంగా మనం చాలామందిలో చూస్తుంటాం. అసాధారణంగా పెద్దగా గురక పెట్టడం ఊపిరి ఆడటంలో సమస్యలు, ఊపిరి సరిగా ఆడకపోవడం అనేది స్లీప్ ఆప్నియాకు సంకేతం. ఇలా జరిగితే గుండెపై అదనపు ఒత్తిడి పడుతుంది, వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. చెమటలు, చాలామందిలో ఎలాంటి ఒక్కపోత లేకపోయినప్పటికీ శరీరం నుండి చెమట బయటకు వస్తుంది. కొంతమందిలో ఏసీ వంటి చల్లని వాతావరణంలోనూ ఎలాంటి కారణం లేకుండా చెమటలు పడుతుంటాయి. ఇలా చెమటలు వస్తుంటే గుండెపోటు రావడానికి సంకేతం. ఇలాంటి లక్షణాలు మీకు ఎప్పుడైనా కనిపిస్తే వెంటనే ఆసుపత్రికి వెళ్ళి మీ గుండె పనితీరును తెలుసుకోవడం మంచిది. దగ్గు, గుండె సంబంధిత జబ్బులకు దగ్గు అనేది సంకేతం కాకపోయినప్పటికీ ఒక్కో సందర్భంలో శ్లేష్మం గులాబీ రంగులో ఉంటే మాత్రం మీ గుండె పనితీరులో తేడా ఉన్నట్లు గమనించాలి. ఈ సంకేతంతో వెంటనే వైద్యుడి దగ్గరికి వెళ్ళి అసలు కారణం కనుగొనే ప్రయత్నం చేయడం ఉత్తమం. గుండె స్పందన, ఎడమ చేయి నొప్పి. గుండె స్పందన అప్పుడప్పుడు పెరగటం లేదా తగ్గటం చోటు చేసుకుంటాయి. గుండె కొంత వేగంగా కొట్టుకోవడం సహజం. అయితే మీ గుండె కొన్ని సెకండ్ల కన్నా ఎక్కువగా కొట్టుకుంటుందని మీకు అనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. హార్ట్ అటాక్ సంబంధించిన మరో ముఖ్యమైన లక్షణం ఏంటంటే మీ ఎడమ చేయి తరచుగా నొప్పి వేస్తుంటే మీ చేతులు నొప్పి ఛాతీ వరకు వ్యాపించడం కూడా గుండె బలహీనంగా ఉందని సూచించే సంకేతాల్లో ఒకటి. పాదాలు, కాళ్ళు వాపులు గుండె రక్తాన్ని సరిగ్గా ప్రసరణ చేయకపోవడం వల్ల పాదాలు, కాళ్ళు వాపులు వచ్చే అవకాశం ఉంటుంది. మీ గుండెకు తగినంత వేగంగా రక్తం సరఫరా కాలేనప్పుడు రక్తం సిరల్లోకి తిరిగి వచ్చి వాపునకు గురవుతుంది. గుండె బలహీనంగా ఉండటం వల్ల మూత్రపిండాలు శరీరం నుంచి అదనపు నీరు మరియు సోడియంను తొలగించడం కష్టతరం అవుతుంది. దీనివల్ల మీ పాదాలు మరియు కాళ్ళు వాపుతో కనిపిస్తాయి. ఇలాంటి సందర్భంలో గుండె సమస్య ఉన్నట్లుగా గుర్తించి వెంటనే తగిన చికిత్స తీసుకోవడం మంచిది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.